మెదక్ జిల్లా రామేంపేట శివార్లోని కోయగుట్ట పైనిన్న చిరుతపులి సంచరించిన ప్రదేశాన్ని జిల్లా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్లు చిరుత సంచరించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బోను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చిరుతపులి ఈ ప్రాంతం వదిలి పోయిందని తెలిపారు. అయినా ప్రజలు ఈ ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని, అటవీ జంతువులకు ఎవరూ నష్టం కలిగించరాదని తెలిపారు. అదేవిధంగా రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. వేసవికాలం వస్తున్నందున నీటి కోసం, ఆహారం కోసం అటవీ జంతువులు అటవీ వదిలి గ్రామాల వైపు వస్తూ ఉంటాయని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. రెండు పిల్లలు కూడా ఉన్నాయి. జిల్లా మొత్తం మీద అంటే ఎక్కువ జిల్లా మొత్తం మీద టెన్ నుంచి ఫిఫ్టీన్ మధ్యలో అని చెప్పారు కదా లాస్ట్. మన సెన్సెస్లో వచ్చినాయి అయితే 6 2 పిల్లలు వచ్చినాయి. ఓకే, పర్టికులర్గా అక్కడ గంగాపూర్ తొనియల్ ఆ ఏరియాలో ఒకటి ఆడపులి, ఒకటి మగపులి. అంటే ఒక రైతు సేకరించిన రికార్డు చేసిన వీడియో ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మా బీటా ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఇద్దరు కూడా వెంటనే స్పాట్కి వచ్చినారు. తెలియనారు, చూసినారు. రాత్రి నిన్న లేట్ అవర్స్లో మా రేంజ్ ఆఫీసర్ కూడా వచ్చి సైట్ విజిట్ చేసినారు. అయితే నిన్న ఇక్కడనే ఉండే కొద్దిసేపు, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అడవి లోపలికి వెళ్ళిందని భావిస్తున్నాం. అయితే ఆ చిత్తపులి ప్యాంతర్ అంటాం మేము, కార్నివోర్ సినిమాలు. అయితే జనరల్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది మార్చి నెలలో. సో మా అడవి జంతువులు ఏవైనా కూడా బయటికి, అయితే ఆహారం కొరకు కానీ లేకపోతే ఎక్కువ వాటర్ కొరకే బయటకు వస్తే, వాటర్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడికి. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు మా డిపార్ట్మెంట్తో అంటే రామాయపేట రేంజ్ ప్రతి మా సిబ్బంది మేము వచ్చి నిన్న ఈవినింగ్ టైం కూడా ఇక్కడ చిత్తపల్లి పంపించిందని వాళ్ళు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మేము స్పందించి నేను కచ్చిన శిక్షణ ఆఫీసర్ కృష్ణ గారు, ఆయన గబ్బర్ సిబ్బంది ఆఫీసర్ గారు, ఆయన మా సిబ్బందితో అందరితో వచ్చి విధానం జరిగింది. అప్పటికే అది అడవిలోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ తగు జాగ్రత్త నిమిత్తం ఇక్కడ ప్రజలు కూడా మేము కోరడమేమనగా, ముఖ్యంగా దాని పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఒక ఈ 4-5 రోజులు కొంచెం జాగ్రత్త వహించాలని కోరుచున్నాము. చిరుతపులు ఎక్కడ ఆగిపించినా మాకు ఇమీడియట్ మాకు బై ఫోన్ ద్వారా మాకు ఇన్వైట్ చేసి ఇమీడియట్ స్పందించి దాన్ని బయట, అంటే అడవిలో నుంచి బయటకు వస్తే దాన్ని ఫోన్ ఏర్పాటు చేసినా పట్టుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ అడవిలో వదిలే ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరు దానికి హాని తలపెట్టద్దు. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి.